రివెంజ్ ఎవరి మీద? నన్ను లేపేయడానికి ఏసీపీకి సుపారీ ఇచ్చాడు కదా. నానా రాజు, ఇదంతా సర్కార్ ఆడించిన నాటకం. అసలు గేమ్ ఆడుతుందెవరో, డబుల్ గేమ్ ఆడుతుందెవరో తెలుసుకోలేనంత పిచ్చోడిని కాదు నేను. క్లారిటీ లేకుండా ఏదేదో మాట్లాడదు రాఘవ. ముందు నీ నుండి నాకు క్లారిటీ కావాలి. నేను గన్ను పట్టుకున్నప్పుడల్లా నాకు సపోర్ట్గా నిలబడ్డవాడివి, ఇప్పుడు ఎందుకు ఎదురు నిలబడ్డా? మనిషిని సైలెంట్ కంటే ఫాస్ట్గా చంపేది నెగటివ్ థాట్స్. ఇప్పుడు నీ కంటికి అందరూ శత్రువులాగిన కనిపిస్తున్నారు. 100 మంది శత్రువులు కలిసి పొడిచినప్పుడు కలిగే బాధ కంటే ఒక ఫ్రెండ్ వెన్ను పొట్టు పొడిచినప్పుడు కలిగే బాధ ఎక్కువగా ఉంటుంది రాబర్ట్. మన పెట్టే ఉంటూ మన గొంతుకు ఉరి బిగిస్తారని తెలిసి కూడా పోలీసుల ముందు అప్రూవర్గా మారింది. నువ్వు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నావా? నువ్వు చేసిన ఈ తప్పు వల్ల ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటారు తెలుసా రాఘవ? నీకు ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళెవరు ఫ్రీడమ్ ఫైటర్స్ కాదు, బర్త్ సర్టిఫికెట్ లోనే ఎక్స్పైరీ డేట్ రాయించుకొచ్చిన క్రిమినల్స్. అయినా నా భార్య ఏం తప్పు చేసింది? నేను చేసిన తప్పుకి తన ప్రాణం పోయింది. ఇప్పుడు మళ్ళీ నేను అదే తప్పు చేస్తే రేపు నా కొడుకు ప్రాణం కూడా పోతుంది. అందుకు నేను సిద్ధంగా లేను. నాకు ఎవరు అడ్డొచ్చిన ఉపాధిని పెట్టను, అడ్డంగా చీల్చి పారేస్తాను. అడ్డంగా మెరుగుగా చీల్చను, నీకంటే ముందుగానే నేర్చుకుని వచ్చాను. మనసులో ఉన్నదంతా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఐసీపీ చెప్పింది నిజమే, నన్ను చంపమని సుపారీ ఇచ్చే దాంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కదా. నిన్ను చంపే ఉద్దేశమే నాకుంటే నేనెందుకు ఏసీపీ దగ్గరికి వెళ్తాను? ఒక సింహం ఏనుగును చంపేందుకు నక్కల దగ్గరికి వెళ్తాను. అది చీల్చి చెల్లాడుతుంది రాబర్ట్. ఇప్పుడు నా రివెంజ్కి ఎవరు అడ్డొచ్చినా అది ఫ్రెండ్ అయినా సరే విడిచిపెట్టను. నా దానికి ఒకవేళ అడ్డొస్తే ఫ్రెండ్షిప్ అని కూడా మర్చిపోతాను. గన్నుకి బుల్లెట్కి ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా ట్రిగ్గర్ని ఎవరు ప్రెస్ చేస్తారో గన్ను వాళ్ళ మాట వింటారు. Thank you.
ప్రెస్ చేస్తే వేరవుతుంది అన్నది నిజమే. కానీ గన్ గురి పెట్టిన వైపే బుల్లెట్ వెళ్ళాలి, కాల్చిన వాడి వైపే ఆ బుల్లెట్ రివర్స్ రాకూడదు.
పండికిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం యుద్ధం చేసి గెలిచే తమ్ముడిలా బుద్ధుడిలా జీవిస్తున్నాడు మా రామట్టన్న. ఆ బాబుకి తను ఎందుకు ఇలా నెత్తోడిగా పుట్టేనని బాధపడకుండా ఉండడం కోసమే తనలాగే ఉండాలని నత్తోడిగా నటిస్తున్నాడు. అలాంటిది ఆ బాబు జోలికి వస్తే ఊరుకుంటారా? నీకు చేతులెత్తి మొక్కుతా, దయచేసి విషయాన్ని ఎవరికి చెప్పు. ఇక్కడే చేస్తున్నారు మీరు, రండి. అందరి అమ్మ తినిపించింది. అమ్మ తినిపించిందా? ఏ అమ్మ? ఇక్కడ నేనే. వాసు, ఈవిడ అమ్మ కాదు, అమృతం మేడం. తెలుసు వాసు, ఇష్టమైన మొత్తం ఫస్ట్ చెప్పేటప్పుడు వస్తుంది కదా, అలాగే తన పేరు చెప్పేటప్పుడు లాస్ట్ లెటర్ లో వస్తుంది. సో అమృతాలో మృత తీసేసి మా పెడితే అమ్మ అవుతుంది. ఇన్ని రోజులుగా నీ నోట్ నుంచి రాని అమ్మ అనే పదం ఈ రోజు వస్తుందంటే నేనేదో లోడ్ చేశాను అనిపిస్తుంది. లేదు బాసు, నా తప్పుని సరిదిద్దుకుంటాను. రండి, స్క్రిప్ట్ టైం ఉంటుంది. ఎందుకు మేడం తెలిసి తెలిసి తప్పు చేస్తున్నారు? అసలు తను ఎవరు? తను ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలిసి కూడా మీరు తను ఇష్టపడడం కరెక్టేనా? బాబు, రాఘవ అందరిలాంటి మామూలు మనిషి అయ్యుంటే నేను ఆలోచించేదాన్ని కాదు. కానీ తను ఓర్పులో శ్రీరాముడు, మాట ఇచ్చాడంటే దశరథ రాముడు, ప్రేమతో వస్తే జానకి రాముడు, తిరగబడితే కోదండ రాముడు. పాదాల నుండి తన దాకా శ్రీరాముడి లక్షణాలున్న అతన్ని ఏ అమ్మాయి ఇష్టపడదు? సరిగ్గా ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏడు బాబు. అన్నా, నేను రాత్రి ఒక బర్త్డే పార్టీకి మన క్యాటరింగ్ నుంచి భోజనం పంపించాం కదా, అది తిన్నవారికి ఫుడ్ పాయిజన్ అయిందట. ఎంక్వైరీ చేయాలని పెద్దని పోలీసులు తీసుకెళ్లారు. సరే, నేను బయలుదేరుతున్నా. నేను లక్నో పబ్లిక్ స్కూల్ నుంచి అర్జున్ టీచర్ని మాట్లాడుతున్నాను. ఈ రోజు అర్జున్ స్కూల్ కి రాలేదా? ఏం మాట్లాడుతున్నారు మేడం? సార్, ఇంతకు ముందు వదిలేసాను, ఇప్పుడు కనిపించట్లేదు అంటే? రాఘవ గారు, నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. వద్దు సార్, మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా? నమస్తే మేడం, నేను అర్జున్ వాళ్ళ ఫాదర్ ని మాట్లాడతాను. వాళ్ళు స్కూల్ కు రాలేదని చెప్పారు. అర్జున్ కూడా స్కూల్ లో కనిపించట్లేదు. మీ ఇంటికి ఏమైనా వచ్చారా? అర్జున్ వాళ్ళ ఫాదర్ ని మాట్లాడుతున్నాను. చెప్పండి. బట్టి ఇక్కడే ఉన్నాడా? బట్టికి త్రిపాఠి మర్డర్ కేసులో పోలీసులు మిమ్మల్ని వెతుక్కుంటే ఇంటి దగ్గరికి వచ్చారు. ఎందుకంటే మొదటి జాగ్రత్తగా ఉండండి. సారీ భయ్యా. చాలా బెడ, సైలెన్స్ చూస్తేనే అర్థమవుతుంది నేనెవరని. స్ట్రైట్ గా పాయింట్ వస్తాను. నాది నీది ఒక రకంగా రక్త సంబంధం రాబర్ట్. నువ్వు నా కొడుకు రక్తం చిందించావు, నేను నీ ఫ్రెండ్ రక్తాన్ని చిందించాను. మన ఇద్దరి రక్త సంబంధానికి
నుంచి లక్నో వచ్చి నువ్వు నీ కొడుకు అని చెప్పుకునే రాఘవ కొడుకుతో ఒకవైపు కేటింగ్ వాళ్ళు ఉన్నారు కేసు వేసి అరెస్ట్ చేయించాను. త్రిపాఠి మర్డర్ కేసులో ఎన్నో పోలీసులు వెతుకుతున్నారు. ఇక్కడ నువ్వు ఎటువైపు వెళ్తావు? అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల లెక్క ఎవరన్నా గుర్తుపడితే మళ్ళీ వనవాసం. ఏం చేస్తావు? వనవాసంలో ఉన్న వాళ్ళందరూ ఆయుధాన్ని వదిలేసిన పాండవులు అనుకోవడం ఒట్టి మూర్ఖత్వం. రాముడు రావణుడి సంహరించింది కూడా వనవాసం చేస్తున్నప్పుడే. ఈ రాఘవకి శబరి ముందు తలొచ్చడము తెలుసు, రావణుడి తల తొచ్చడము తెలుసు. బాగా ఆలోచించుకో. శబరిలా బతుకుతావా లేదా